చీడికాడ మండలంలోని గిరిజన సాగులో ఉన్న పోడు ఫారెస్ట్ భూములు పట్టాలు పంపిణీకి ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ నరసింహమూర్తి పేర్కొన్నారు. పట్టాలు పంపిణీ వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ చీడికాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వి మాడుగుల నియోజకవర్గంలో పట్టాల పంపిణీకి ఎమ్మెల్యే అడ్డుపడడం దుర్మార్గమన్నారు. 2020 ఆగస్టు 17 నాటికే 2006 అటవీ హక్కుల చట్ట ప్రకారం పోడు ఫారెస్ట్ భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిందని, దీంతో వందలాది సంవత్సరాల నుండి సాగులో ఉన్న గిరిజనులు పోడు ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇస్తారనే ఆశతో గిరిజనులు 2007 నుండి రెవెన్యూ ఫారెస్ట్ అధికారులకు దరఖాస్తులు పెట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగారని తెలిపారు. అధికారులు స్పందించకపోవడంతో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పలు దఫాలుగా ఆందోళన నిరసనలు చేశారని, దీంతో అధికారులు స్పందించి పాడేరు ప్రాజెక్టు అధికారి, జిల్లా కలెక్టర్, సర్వేయర్లను పెట్టి హక్కుదారులను గుర్తించి మండలాల్లో తహసీల్దార్, వీఆర్ఓలు కంటి మీద కునుకు లేకుండా పనిచేసి కలెక్టరేట్లో సంతకాల కోసం పడిగాపులు కాసి పాస్బుక్లపై సంతకాలు పెట్టించి హక్కు పత్రాలు తయారు చేసి పెట్టారని తెలిపారు. ఇంత చేసినా రెవెన్యూ అధికారులు గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసే అధికారం లేకుండా పోయిందని అన్నారు. అన్నీ కూడా సమకూర్చి పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు పట్టాలు ఇవ్వడానికి ఖాళీ లేదని చెప్పేసి తాత్సారం చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గమైనటువంటి చర్య. జిల్లాలోని పట్టాలు ఇవ్వలేనటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే ఒక్క మాడుగులు మాత్రమే కనిపిస్తూ ఉంది. మాడుగులు మండలం, అదేవిధంగా చీడికాడ, దేవరాపల్లి మండలాలు 2000 మంది గిరిజనులు ఈరోజు పట్టాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఒక గంట సేపు టైం ఇస్తే పట్టాలు ఎమ్మెల్యే గారు పంపిణీ చేసేయచ్చు. కానీ గిరిజనుల పట్ల వివక్ష చూపించి, గిరిజనుల పట్ల నిర్లక్ష్యం చేసి ఈరోజు పట్టాలు ఇవ్వకుండా వాళ్ళని ఈరోజు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ విధంగా తాత్సారం చేసి రేపు ఎన్నికలు వచ్చే సమయానికి వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పుడు ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఓట్లు ఎవరికి వేసినా కానీ ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి వెంటనే పట్టాలు పంపిణీ సక్రమంగా జరగాలి. ఆ విధంగా జరగకుండా ఈరోజు గిరిజనులు ఇబ్బంది పెట్టడం, వివక్ష చూపడం, నిర్లక్ష్యం చేయడం అటువంటి సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే పట్టాల పంపిణీకి అధికారులు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు తాత్సారం చేయడం సరైనది కాదు. వాళ్ళు చొరవ తీసుకొని చూపించాలి. ఆ విధంగా చేయడం సరైనది కాదు. వెంటనే పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టాలని చెప్పి